జమిలీ ఎలక్షన్స్ పెడతారో తెలియదు కానీ వెంటనే ఈ వందభాగ తల్లగా ఆంధ్ర ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి తర్వాత అపోజిషన్ లీడర్గా ఉన్నటువంటి టీడీపీ నాయకులు అందరూ కలిసి సమర్థిస్తూ స్వాగతం పలుకుతున్నారు. ఏ ఉద్దేశం స్వాగతం అవుతారు మీరు? ఈ ఎన్నికల విధానంలో లోపాలు ఉన్నాయా లేవా? మధ్యలో ఎన్నిక రాష్ట్రాలు పడిపోతే ఏం చేస్తారు మీరు? ఒకవైపు ఫెడరల్ స్ఫూర్తికి ఎంటనే మనం హాజరైతే మరి అదే పార్టీ సంబంధించిన టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు ఎట్లా స్వాగతం పలుకుతాడు? కాంగ్రెస్ పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉండి వాళ్ళ నాన్న ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాన్న వైఎస్ రాజశేఖర గారు దీనికంత వ్యతిరేకం, మరి ఆయన ఎట్లా న్యాయం చేస్తారు? అంటే కేసీఆర్కి ఫెడరల్ స్ఫూర్తి రాష్ట్రాలు వచ్చిన తర్వాత ఈయన ఉన్న పరంగా ఎందుకు పరిగెత్తుకుంటూ పోయి సపోర్ట్ చేస్తున్నాడు? అంటే ముఖ్యమంత్రులు చివరికి మీ ఏదైనా ఇబ్బందులు ఉంటే ఇబ్బందులు పడుకోండి, కానీ మీ ఇబ్బందులు కప్పించుకోవడానికి ప్రధానమంత్రి తందానంటే తందాన్ని మాట్లాడడం అనేది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం, అసలు కమిట్మెంట్కి వ్యతిరేకం. ఒక విధంగా చెప్పాలంటే మీకు మీరే ఆత్మద్రోహం చేసుకొని విధిలేని పరిస్థితుల్లో మోడీని సపోర్ట్ చేసే స్థాయికి దిగజారినారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.